43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి అటు ఈడీ ఇటు సిబిఐ చార్జ్ షీట్ లేసి సాక్ష్యాలతో సహా మొత్తం పెడితే ఇక్కడ పింక్ డైమండ్ ఉంది, అది మా ఇంట్లో ఉంది, సీఎం ఇంట్లో ఆ రోజు సిబిఎన్ ఇంట్లో ఉంది, ఇప్పుడు పోయి పట్టుకుంటూ దొరుకుతుంది, లేకుంటే సింగపూర్ లో హోటల్ ఉంది, ఈ హోటల్ ఇందే అని ఒక ఫోటో వేయడం, నాకు అక్కడ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పడం, ఈ విధంగా అనేక రకాలుగా అపవాదులేసి ఎలాంటి వీళ్ళని చూస్తే మీరు ఏవైతే షెల్ కంపెనీలో డబ్బులు పెట్టి ఆ షెల్ కంపెనీలో వీళ్ళు తీసుకోవడం, ఇప్పుడు రివర్స్ వేలో మీరు ఒకసారి చూస్తా ఉంటే, ఎందుకంటే మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మీడియా ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న చల్లాబాబు పుంగునూర్ అంగళ్ళ, నేను ఆ దారిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేసుకుంటూ నేను అక్కడికి వచ్చా. అక్కడ అన్యాయం జరిగింది. హంద్రీ నేవాకి పూర్తిగా బీటీపీనో ఇలాంటి చేయకుండా ఇంకొక పక్కన లాస్ట్ మైల్ చిత్తూరుకి పుంగునూరుకి కుప్పానికి నీళ్లు తీసుకుపోకుండా ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దారుణంగా పేర్లల్ కెనాల్ గండికోట నుంచి మళ్లీ అంద్రి నివాకు పేర్లగా కెనాల్ తీసుకొస్తారు 5400 కోట్ల రూపాయలు పెట్టి. ఆ పుంగునూరు నియోజకవర్గంలో 3500 కోట్లు పెట్టి గ్రామాలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు వీళ్ళ బయట పంపించేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. దానికి డిపిఆర్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, వాటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కృష్ణా వాటర్ నుంచి వాటర్ ఇవ్వలేదు, అక్కడి నుంచి వాళ్ళు ఎన్జిటికి పోతే స్ట్రక్చర్స్ పాస్ చేశారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, సుప్రీంకోర్టు పోతే ఇవన్నీ కుదరో, ముందు 25 కోట్లు కట్టమని చెప్పారు. ఈ రెండు నేను ఎక్స్పోజర్ చేశాను. నేను వెళ్లి హంద్రీ నివాకు పేరల కెనాల్ ఏది తీసుకొచ్చారు అక్కడికి పోతే రైతులకు కూడా చెప్పకుండా ఆ భూమిలో కాలువలు దూవేస్తున్నారు, ఇది అన్యాయమని రైతులు అడిగితే నేను ఆ మాట చెప్పాను, గట్టిగా ఖండం చేశాను వీడి అవినీతి. దాని మీద నువ్వు ఎవరు రావడానికి ఇక్కడికి, నువ్వు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాబట్టి మేము వచ్చి దాడులు చేస్తామని దాడులు చేసి అంగళ్లలో నా మీద హత్యా ప్రయత్నం, నేను ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, నా దగ్గర బ్లాక్ కమాండర్స్ ఉంటారు, అంతమంది ఉంటే నా మీద హత్యా ప్రయత్నం చేసి 4 రోజుల తర్వాత నేనే హత్య చేయనొచ్చారని 307 అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.